నమస్తే, వెల్కమ్ టు ఎస్ బ్లూమ్స్. ఈరోజు వీడియోలో మీరు పుల్లని మజ్జిగి మన గార్డెన్లో ఎలా ఉపయోగించుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను. మన ఇంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే దాన్ని పారిపోయకుండా ఒక వారం రోజులు పక్కన పెట్టుకోండి. దాన్ని వారం తర్వాత మీరు మజ్జిగ కింద మజ్జిగ కవ్వంతో గెలక్కొట్టండి. దాన్ని మట్టికి మిక్సీలో మట్టికి వేయవద్దు. మిక్సీలో వేయటం వల్ల ఏంటంటే దానిలో బ్యాక్టీరియా అనేది చాలా మటుకు నశించిపోతుంది. కనుక మీరు మిక్సీలో మట్టికి వేయకుండా కవ్వంతోనే గెలక్కొట్టండి. ఇప్పుడు గెలక్కొట్టిన దాన్ని మనం వాటర్తో మిక్స్ చేసుకుందాం. అంటే నేను 1:10 కలుపుకుంటాను. 2-3 లీటర్లు వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. ఇలా కలుపుకుని మనం మొక్క మొదట్లో వేసుకుంటే మొక్క దాన్ని అబ్జర్వ్ చేసుకుని దానివల్ల మొక్కకి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటి మొక్క బాగా అంది. దానివల్ల మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఇది సాయిల్ కూడా మనకి లూజ్గా ఉంటుంది. దీనివల్ల ఈ మజ్జిగకు మనం ఆవు పాలు వాడితే ఇంకా మంచిది. మనం మజ్జిగను పులియబెట్టడం వల్ల ఉండే దాంట్లో మంచి బ్యాక్టీరియా అనేది రోజు రోజుకి వృద్ధి చెందుతుంటుంది. కనుక ఇది మొక్కలకి ఎంతో ఉపయోగపడుతుంది. కనుక మనం మొక్కలకి 10-15 రోజులకు ఒకసారి మొక్కలకి ఇస్తుంటే మొక్కలు ఎంతో హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. ఇది మజ్జిగను వడగొట్టి బాటిల్లో వేసుకుని మొక్క అంతా తడిసేట్టు మొత్తం స్ప్రే చేయండి. లేదా చేయడం వల్ల ఏంటంటే మనకి పూత అనేది రాలకుండా ఉంటుంది. మొక్కకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. మజ్జిగను మనం ఫెర్టిలైజర్ కింద వాడుకోవచ్చు. అది ఎలాగంటే పులుసిన మజ్జిగలో మీరు మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది ఒక స్పూను ఆ పులుసిన మజ్జిగలో కలుపుకోండి. ఒక 3 రోజులు దాన్ని అలాగే ఉంచండి. మజ్జి మజ్జిగ కదుపుతూ ఉండండి. ఇలా కదిపిన దాన్ని మీరు వడగొట్టుకుని దానికి 1:5 రేషియోలో వాటర్ కలుపుకొని మీరు మొక్క అంతా స్ప్రే చేయండి. దీనివల్ల ఏంటంటే ఆకుముడత తెగులు ఇలాంటివి ఏమైనా ఉండే మిల్లీబగ్స్ ఉన్నా కొంచెం అన్నీ అరికట్టవచ్చు దీని ద్వారా. కనుక ఇది మనకి ఎంతో ఉపయోగపడుతుంది మొక్కలకి ఫెర్టిలైజర్ కిందను. పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే దీన్ని మనం కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు. అది ఎలాగంటే మనం కంపోస్ట్ చేస్తున్నప్పుడు అందులో ఒక లేయర్ కింద మనం పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే వేసేయండి. వేసి పైన మన గార్డెన్ సాయిల్ కొంచెం ఒక లేయర్ కింద వేసి క్లోజ్ చేసేయండి. ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కంపోస్ట్ త్వరగా డీకంపోజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.